సీమలో వైసీపీ దెబ్బకు కూటమి విలవిల. ఎక్కడైనా అభ్యర్థుల ప్రకటనకు ముందు పార్టీలోకి వలసలు ఉంటాయి. టికెట్ కోసం ఆశావహులు క్యూ కడుతూ ఉంటారు. కానీ ఏపీలో మాత్రం అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా వైసీపీలోకి వలసలు జోరందుకోవడం విశేషం. ఎన్నికలకు టైం దగ్గర పడే కొద్దీ ఈ వలసలు మరింత పెరుగుతున్నాయి. మేమంతా సిద్ధం, బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ వద్దకు వస్తున్న ఇతర పార్టీల నేతలు వైసీపీ కండువా కప్పుకొని ఆయనకు జయ కొడుతున్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెబుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా వాసులు సీఎం జగన్ని కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ యాత్ర పల్నాడు జిల్లాలో ఉండగా ఇటు కర్నూలు నేతలు అక్కడికి వెళ్లి మరీ సీఎం జగన్ను కలిశారు. పల్నాడు జిల్లా ధూళిపాళ నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు కోడమూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ బీజేపీ నేతలు వైసీపీలో చేరారు. సీఎం జగన్ వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ వైసీపీలో చేరారు. కోడమూరు నియోజకవర్గ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్రెడ్డి కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. అదే నియోజకవర్గం నుంచి మరో కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి కూడా వైసీపీలో చేరారు. ఇక బీజేపీ నుంచి ఆలూరు నియోజకవర్గ నేత మాజీ మేయర్ కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ వైసీపీలో చేరడం విశేషం. గతంలో వైసీపీ చేరికలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అభ్యర్థుల ప్రకటన తరువాత స్వచ్ఛందంగా అందరూ పార్టీలో చేరుతుంటే మాత్రం ఎవరిని కాదనట్లేదు. ఒక రకంగా ఈ చేరికలతో వైరు వర్గంలో భయం మొదలైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదలైన తరువాత చేరికలు మరింత జోరందుకున్నాయి. నేరుగా సీఎం జగన్ కండువా కప్పే అవకాశం ఉండడంతో చాలామంది ఆశావాహులు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర కీలక స్థానాల్లో పనిచేసిన వారు కూడా ఎన్నికల వేళ వైసీపీ వైపు వచ్చేస్తున్నారు.